మేడ్చల్ జిల్లా గట్టేసర్ మున్సిపాలిటీ పరిధిలో బాలనగరం సురేష్ గౌడ్ పల్లె ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో 17వ వారం శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిత్య పూలమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారా చిన్న శ్రీనివాస్ గౌడ్ సారా మురళి గౌడ్ చేతుల మీదుగా పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సలహాదారుడు మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ సహకార బ్యాంక్ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్, అబ్బగోని వెంకట్రావు గౌడ్, గౌడ సంఘం డైరెక్టర్ రమేష్ గౌడ్, కౌన్సిలర్ బండారి అంజనేయులు గౌడ్, 2వ వార్డ్ కౌన్సిలర్ కుమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్, గౌడ సంఘం జనరల్ సెక్రటరీ బాలకృష్ణ గౌడ్, గౌడ సంఘం డైరెక్టర్ పాండు గౌడ్, దేశం అభిమన్య గౌడ్, గౌడ సంఘం మాజీ ప్రెసిడెంట్ శ్రీశైలం గౌడ్, భీష్మా గౌడ్, పల్లె మధు గౌడ్, నాగరాజు గౌడ్, నందగోపాల్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కిరణ్ కుమార్ గౌడ్, బాలకృష్ణ గౌడ్, మధు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజేష్ గౌడ్, గోపీ గౌడ్, అరవింద్ గౌడ్, సారా నంబియార్ గౌడ్, శ్రవణ్ గౌడ్, కార్తీక్ గౌడ్, తనీష్ గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చి పూలమాల చేసినందుకు అందరికీ కూడా సంతోషము, ధన్యవాదములు. ఇంకోటి విషయం ఏంటంటే, ఒక పాన్ షాప్ ఉంటుంది, ఎన్నో ఒకదైన పాన్ షాపు. ఆ పాన్ షాప్లో తమలపాకులు ఉంటాయి. ఆ తమలపాకులు అన్నింటినీ కూడా ఆ పాన్ షాప్ వ్యక్తి సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు ఏం చేస్తాడంటే, ఒక్కొక్క ఆకును తీసి ఇట్లా మడిచి ఇట్లా చేసి చేసి మళ్ళీ ఆ గంపలు వేస్తాడు. ఎందుకు వేస్తాడు ఆ తమలపాకు టైం? అందులో మలచకపోతే, గాలి తలకపోతే ఖరాబ్ అయిపోతాయి. మిత్రులారా, మనం కూడా ప్రతి వారము సర్వతాపన తలుచుకోకపోతే, పూలమాల వేయకపోతే వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతామని చెప్పేసి ఆదర్శం గురించే ఈ పూలమాల కార్యక్రమం. 400 సంవత్సరాల క్రితము చాలా బానిసత్వంలో, చాలా పేదతనంలో, అట్టడుగు స్థాయి నుంచి కుటుంబంలో జన్మించినటువంటి సర్వాయి పాపన్న గారు సొంత శక్తితోని, ధైర్యంతోని, వాళ్ళ అమ్మ కూడా అన్నది, వద్దురా మనకి ఇది కాదు, మనం కళ్ళు గీచే కార్మికులము, నువ్వు ఎందుకు రాజ్యం గురించి మాట్లాడుతుంటే, లేదమ్మా లేదు, ఈ కొడితే ఏనుగు కుంభస్థలనే కొట్టాలి, ఏలితే గోల్కొండ కోడనే వెళ్ళాలని చెప్పేసి లక్ష్యం ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మతో కూడా చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ అన్నారు, నీకు ఎందుకు ఇంత నీతో కాదు, నువ్వు చాలా బడుగు బలహీన వర్గాల బహుజన మనిషివి, నువ్వు నీతో కాదు, నీకు చిన్న తహసీల్దార్ పదవి ఇంకేదో ఇస్తామని చెప్పేసి ఆశ చూపించారు. కానీ సర్వాయి పాపను ఒప్పుకోలేదు. నాకు గోల్కొండనే వెళ్ళాలి, గోల్కొండనే నేను వెళ్ళాలి, మేము బడుగు బలైన వర్గాలను కూడా రాజ్యాధికారం చేస్తాము, మాకు కూడా బలం ఉంది, మాకు కూడా ధైర్యం ఉంది, మాకు కూడా స్థైర్యం ఉంది, మేము కూడా ఏమైనా చేయగలమని చెప్పేసి నిరూపించుకోవడానికి నేను యొక్క రాజ్యాన్ని వెళ్తున్నానని చెప్పేసి చేశాడు. ఆ కాలంలో ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడు ఎప్పుడైనా జనాభాలో 60% బడుగు బలైన వర్గాలు బీసీలే, మాకెందుకు రాజ్యాధికారం ఉండొద్దు అని చెప్పేసి ఆనాడే 500 ఏళ్ల క్రితము ఆ చక్రవర్తి, అసలు ఆ చక్రవర్తి ఔరంగజేబు పేరు వింటేనే గడగడలాడే సమయంలో ఔరంగజేబుతో మాట్లాడి సన్ని కుదుర్చుకొని ఇక్కడి నుంచి ఒక కనీసం ఒక ఏళ్ళు ఆయన ఒక అడిగిండు, నాకు మరి ఎట్లా నీకు నేను గోల్కొండ అధికారం ఇస్తా, నీకు సైన్యం ఉంది, నాకు గుర్తించినా నాకు తెలిసింది, నా గూఢచారాలు చెప్పిండ్రు, నీకు 20,000 సైనికులు ఉన్నారు, నువ్వు పరిపాలిస్తావు, కానీ నాకు కప్పం కట్టాలని ఔరంగజేబు షరతు పెడితే, అప్పుడు అతను ఏం చేసినట్టే 7 లక్షల రూపాయలు ఇక్కడి నుంచి తీసుకుపోయి ఔరంగజేబు కప్పం కట్టి ఒప్పందం చేసుకొని 8 నెలలు కోడుకుండాను పరిపాలించడం జరిగింది. కాబట్టి అప్పుడు ఏమైందంటే, ఈ అగ్రవర్ణాలు వీళ్ళంతా కూడా ఈ పటేల్ పట్వారి రకముల వీళ్ళందరూ కూడా కుట్రతోని అతన్ని ఏవో విషయాలు ఔరంగజేబు చాలా విషయాలు చెప్పి అతన్ని కూల్చివేయడము, అతన్ని హత్య చేయించడము జరిగింది. కాబట్టి మిత్రులారా, మనం కూడా మన జాతి చాలా ధైర్యం జాతి, పరిపాలించే జాతి, మనం తక్కువారం కాదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇంకా 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా మన ఘట్కేశ్వర మండలంలో సగం మంది సర్పంచులు, సగం మంది ఎంపీటీసీలు గౌడ్సే బీసీలే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు? అసలు ఏంది, మనం ఆలోచించుకోవాలి. అసలు ఏ విషయంలోనైనా మనం మొదటి నుంచి ధైర్యంగా ఆత్మస్థైర్యం జాతి మనది, బానిస జాతి కాదు. ఒక 60 ఏళ్ల క్రితము ఒక మహిళల క్రితం 5 మహిళలు బయట వెళ్ళేదే చాలా బాధ భయంకర విషయంలో నెల్లూరుకి వెళ్ళి బయట వెళ్ళి మెడ్రాస్కి వెళ్ళి సినిమా నటించి అనేక కష్టాలు ఓర్చి అనేక అవమానాలు ఓర్చి ఒక 30 సంవత్సరాలు హీరోయిన్గా అగ్రనటిగా రాణించగలిగిన మహిళ వానిసని కూడా గౌడని గుర్తుంచుకోండి. కాబట్టి మనం తక్కువ జాతి కాదు, మనం ఏదైనా చేయగలము, కాకపోతే ఐకమత్యము, ఐకమత్యంతో నుండి సాధించుకొని మనం బీసీలము వరుగు వర్గాలను అందరూ వెనుకేసుకొని మనం కూడా రాజ్యాన్ని పరిపాలన చేయొచ్చు అని నిరూపించుకోవడానికి ఈ యొక్క పూలమాల కార్యక్రమం యొక్క లక్ష్యం.